మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డిని పేట్ జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్లోని తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి ల్యాండ్ వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు. అయితే అది తమ భూమి అంటూ వేరే వ్యక్తులు చెబుతున్నారు. ఆ స్థలంలో వారు బారికేడ్లు కూడా వేశారు. దీంతో తమ స్థలంలో వేసిన బారికేడ్లు తొలగించేందుకు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులతో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. నా భూమిని కబ్జా చేస్తారా అంటూ మల్లారెడ్డి రచ్చ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని మల్లారెడ్డి ఆరోపించారు. 40 ఏళ్లుగా ఈ భూమి తన పేరు మీదే ఉందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. అక్కడున్న 2.5 ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే అందులో 1.11 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఇలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వినలేదు. దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకోవాలని పేట్ జహీరాబాద్ పిఎస్ కు తరలించినట్లు సమాచారం.